11 పవర్ n లో ఉన్న చిన్న ఫన్ చూద్దాం. 11 పవర్ n, 11 పవర్ 0, ఏదైనా ఒక నెంబర్ పవర్ ఘాతంలో సున్నా ఉంటే దాని విలువ సున్నా మాత్రమే వస్తుంది. జీరో మాత్రం దాని వాల్యూ ఎప్పుడు కూడా ఒకటి మాత్రమే అవుతుంది. 5 పవర్ 0 1, 10 పవర్ 0 1, 12 పవర్ 0 1, అంటే ఎనీ నెంబర్ పవర్ 0 ఈజ్ ఆల్వేస్ 1, అది గుర్తుంచుకోండి. 11 పవర్ 1, 11 1 1, 11 స్క్వేర్. ఇప్పుడు దీన్ని 11 స్క్వేర్ ఎలా చేస్తామంటే, ఈ రెండు నెంబర్లు యాడ్ చేయండి, 1 ప్లస్ 1 ఎంత, 2, 2కి ఇరువైపులా 1 1 రాయండి, అదే 11 స్క్వేర్ అవుతుంది. 11 క్యూబ్, ఈ 1 ప్లస్ 2 ఎంత అండి, 3 రాయండి, 2 ప్లస్ 1 3 రాయండి, ఇరువైపులా 1 1 రాయండి, 1 3 3 1. 11 పవర్ 4, 1 ప్లస్ 3 4, 3 ప్లస్ 3 6, 3 ప్లస్ 1 4, ఇరువైపులా 1 1 రాయండి. సో 11 పవర్ 4 ఈజ్ 1 4 6 4 1. 11 పవర్ 5, 11 పవర్ 5, 1 ప్లస్ 4 5, 4 ప్లస్ 6 10, 6 ప్లస్ 4 10, 4 ప్లస్ 1 5, ఇరువైపులా 1 రాయండి. అయితే ఇక్కడ 11 పవర్ 5, ఇది 1 5 1 0 1 0 5 1 అనేది కరెక్ట్ ఆన్సర్ కాదు. 11 పవర్ 4 వరకు ఇవన్నీ కరెక్ట్ ఆన్సర్స్. 11 స్క్వేర్ 121 ఇస్ రైట్, 11 క్యూబ్ 1 3 3 1 ఇస్ రైట్, 11 పవర్ 4 1 4 6 4 1 ఇస్ రైట్, 11 పవర్ 5 ఇది కరెక్ట్ కాదు. ఎందుకు అంటే ఈ ప్రీవియస్ అప్ టు 11 పవర్ 4 విలువలు మేము పరిశీలిస్తే ఏ రెండు అంకెలు యాడ్ చేసినా కూడా మనకు సింగిల్ డిజిట్స్ వచ్చాయి, కానీ ఇక్కడ 4 ప్లస్ 6 10, 6 ప్లస్ 4 10 వచ్చింది. ఇవన్నీ సింగిల్ డిజిట్స్ వస్తే దట్ ఈస్ ద ఆన్సర్ 100% రైట్. సింగిల్ డిజిట్ రాకుంటే అప్పుడు ఏం చేయాలి, ఈ 1ని దీనికి కలపండి, ఇక్కడ ఈ 1ని దీనికి కలపండి, అప్పుడు ఎంత అవుతుంది, 11 పవర్ 5 1, 5 ప్లస్ 1 6, 0 ప్లస్ 1 1, అండ్ ఇట్ ఇస్ 0 5 1, ఇట్ ఈస్ 11 పవర్ 5. ఏదైనా ఒక నెంబర్ని దాని యొక్క 11 పవర్ n కనుక్కోవాలంటే ఈ పద్ధతి ప్రకారం సింపుల్గా చేయవచ్చు. సో ఇవి వేరే గంట చిట్కాలు, నెక్స్ట్ క్లాస్లో మన ఒక చిట్కాతో మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ.